ప్రకాశం జిల్లా దర్శిలో రైతు భరోసా ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టాల్స్ ను పరిశీలించి అర్హులైన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంను స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు వ్యవసాయ శాఖ ఏడీ అర్జున్ నాయక్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, ఎంఆర్డీలు, రైతులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి భరోసా సొమ్మును వారి చేతికి అందిస్తున్నాము. రైతులు, మరి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు, రెడీగా ఉండాలి. పాదయాత్రలో కానీ, ఎలక్షన్ల ముందు కానీ మనం చేపట్టినటువంటి మేనిఫెస్టోని అతి త్వరలో ఒక్కోటి చేసుకుంటూ పోవడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. దానిలో ముఖ్యమైనది ఇవాళ రైతు భరోసా అనేది రాష్ట్రం మొత్తం మీద ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతోంది. దీని ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు ఇప్పటికీ, ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 13,500 రూపాయలు 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో రైతులే కాకుండా కౌలు రైతులకు కూడా ఎస్సీలు, బీసీలు, మైనారిటీసు, ఎస్టీసు వీళ్ళందరికీ కూడా, కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించేలా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, మీరు పంటకి పెట్టుబడి కోసం ఈ డబ్బుని వాడాలని చెప్పి మీరు అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్క మహిళలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఇవారందరూ కూడా మేము మీకు అండగా ఉండడానికి ఈరోజు కగ్గనం కట్టుకున్నాం. మీరందరూ కూడా సంతోషంగా ఉండి, రైతులు ముఖ్యంగా సంతోషంగా ఉంటే మనందరం కూడా సంతోషంగా ఉన్నట్టే అని చెప్పి చెప్తూ, మరి ఈ కార్యక్రమానికి ఈరోజు మీరందరూ వచ్చి దీన్ని జయప్రద చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ జగన్.